డబ్బులు ఉన్నవారి వెనుక మనుష్యులు తోడుగా ఉంటారేమో కాని మంచి గుణం ఉన్నవారి వెనుక మాత్రం దేవుడు తప్పకుండా తోడుగా ఉంటాడు. ఒక్కోసారి దేవునిపై నీకున్న విశ్వాసము నుండి నిన్ను తప్పించుటకు సాతాను మనుష్యుల యొక్క మాటల ద్వారా, అనారోగ్యము ద్వారా, ఆర్థిక ఇబ్బందుల ద్వారా అనుకున్నది నెరవేరకపోవడం ద్వారా నీ మనస్సును కృంగదీస్తాడు. ఎటువంటి సమస్య వచ్చినా భయపడకు. పరిస్థితులు ఎప్పుడు కూడా తాత్కాలికమే కాని దేవుని కృప శాశ్వతమైనది. ఆయన కృపయందు నీవు నిలిచియుండుము. నీ పరిస్థితులను మార్చువాడు ప్రభువు మాత్రమే. ప్రభువు తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్లు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగలడు. యోసేపును తన అన్నలు అవమానించారు కాని దేవుడు చెరసాలలో ఉన్న యోసేపును ఐగుప్తు ప్రధానిగా నియమించాడు. యోసేపును అవమానించిన అన్నలు తన ఎదుట సాగరపడేలా చేశాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు నిన్ను దీవించు వరకు ఓపికతో ప్రార్థిస్తూ ఉండు. నీ జీవితంలో కూడా అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నా బిడ్డలారా, మీరెందుకు భయపడుచున్నారు? దేవుడు మీకు తోడైయున్నాడనే సంగతి మరిచిపోయారా? ఆయన ఇచ్చిన వాగ్దానములను మరిచిపోయారా? భయపడుట వలన మానవునికి ఉరి వచ్చును. భయపెట్టువాడు అపవాది గనుక భయపడకుడి. ఎందుకనగా పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారముగును. నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. సామెతలు 3:23.